ఏపీలో 4వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీదే విజయం అంటున్న వల్లభనేని వంశీతో మా ప్రతినిధి విజయచంద్రన్ ఫేస్ టు ఫేస్. 4వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం గన్నవరంలో ఉన్నాము. గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఉన్నారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది రిజల్ట్? విజయవాడ సబ్ డివిజన్లో ఉన్నటువంటి రూరల్ మండలంలో సుమారు 10 రోజుల క్రితం ఎన్నికలు జరిగినాయి. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకల. ప్రతి గ్రామంలో కూడా వైసీపీ పార్టీ నుంచే వాళ్ళ మద్దతుదారులే రెండు పక్కల పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నున్న గ్రామంలో ఒక వార్డు గెలిచింది, నిడమానూరులో ఒక 4-5 వార్డులు గెలిచింది, వెనుకేపాడులో ఒక 4-5 వార్డులు గెలిచింది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ పోటీ కూడా ఇవ్వలేకపోయింది, అభ్యర్థులు లేని పరిస్థితి. ఈరోజు అయితే 75 గ్రామాల్లో గన్నవరం కానీ, బాపులపాడు కానీ, ఉంగుటూరు కానీ, ఈ మూడు మండలాల్లో 75 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 190% పైన వైసీపీ మద్దతుదారులు గెలుస్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలం నుంచి కూడా కులం, మతం, ప్రాంతం లేకపోతే ఓటేసిన పార్టీతో సంబంధం లేకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి చేర్చడం, అట్లాగే ఇళ్ల పట్టాలు ఇవ్వటం, దీని అంతటి వల్ల కూడా ట్రాన్స్పరెన్సీ ఉండి ప్రభుత్వం మీద మంచి సానుకూలత ఉంది. వైసీపీలో ఎక్కడైనా అంటే స్థానికంగా టికెట్ రాని వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం తరఫున పోటీ చేశారు, కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మా నియోజకవర్గం అయితే అభ్యర్థులు లేని పరిస్థితి. ఎన్నికల సీజన్గా చెప్పవచ్చు, త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక ఉండబోతోంది? అంటే తర్వాత సహకార బ్యాంకులు, నీటి సంఘాలు వీటన్నిటిని కూడా ఒకటేసారి పెట్టినట్టయితే మళ్ళీ వచ్చే 3 సంవత్సరాల కాలంలో ఎన్నికలు ఈ కోడ్ల పేరుతో అభివృద్ధి ఆపేటువంటి పని లేకుండా ఉంటుందని ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. అందుకని ఒకేసారి మొత్తం అన్నింటినీ కూడా జరపాలని ఆలోచిస్తుంది. మంచి ఎక్కడ చూసినా కూడా వైసీపీ చెందినటువంటి అభ్యర్థుల ప్రపంచమే కనపడుతూ ఉంది, మంచి రిజల్ట్ సాధిస్తామని చెప్తా ఉన్నారు. అయితే కనుక తెలుగుదేశం పార్టీ కూడా ఈ వైసీపీ లాగానే ఒక వెబ్సైట్ పెట్టి తాము ఇంత సంఖ్యలో గెలిచామని చెప్పడం కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించాలని చెప్పేసి వంశీ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సునీల్తో విజయచంద్రన్, గన్నవరం నుంచి.